విజయనగరం పట్టణం బాబామెట్ట వద్ద సుమారు 41 ఎకరాల్లో 15 లక్షల ఖర్చుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన శిల్పారామం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పెద్దలతో పాటు పిల్లలు సైతం సేదతీరే విధంగా శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ శిల్పకళా వేదికను జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ సూర్యకుమారి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వి విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను, మామిడి విక్రయాలను కూడా ప్రారంభించారు. ఇక్కడి సాంస్కృతిక కళావేదిక వద్ద సత్యారావు ఆధ్వర్యంలో అతని శిష్య బృందం నిర్వహించిన కర్రసాము, కత్తిసాము తదితర యుద్ధ విజయాలను తిలకించారు. అనంతరం మహారాజా ప్రభు సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నాదస్వర కచేరీ వీణుల విందుగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లా అవతరణ దినోత్సవం రోజున శిల్పారామాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ, శిల్పారామం వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. దిశ వాహనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని, రాత్రి సమయంలో గస్తీ కూడా నిర్వహిస్తామని తెలిపారు. శిల్పారామం ప్రాంతంలో భద్రతపై ఎటువంటి ఆందోళన చెందవద్దని సూచించారు. శిల్పారామానికి చెందినైతే స్టాల్స్ వరకు ఏది కొనడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళకి దాన్ని తగ్గట్టు పెట్టాం. ఫుడ్ కోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మ్యాంగో స్టాల్స్ ఏవైతే పెట్టామో ఆ ప్లేస్లో ఫుడ్ కోర్ట్ రాబోతుంది. ఇందులో ఏంటంటే చేతి కళాకారులకు సంబంధించి, చేతి వృత్తికి సంబంధించి, చేతి కళాకారులకు సంబంధించి అవి వస్తాయి. తప్పకుండా ఎస్పీ గారు పక్కనే ఉన్నారు, ఆయన అడిగితే బాగుంటుంది. భద్రతకి సంబంధించి రోజు మనం గీత ఏర్పాటు దిశా వెహికల్ కూడా ఇక్కడ ఒకటి పెడతాము. ఇక్కడ వచ్చే మహిళలు, అమ్మాయిలందరికీ కూడా సేఫ్టీ కోసం దిశా వెహికల్ కూడా పెడతాము. అట్లాగే రాత్రి పూట ఇక్కడ బీచ్ కవర్ చేసేటట్టు పాయింట్ దగ్గర ఏర్పాటు చేస్తాము.